వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌరీస్ కిచెన్ తిరుపతి ఈరోజు గౌరీస్ కిచెన్ లో బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లో వన్ కప్ మైదా వన్ టేబుల్ స్పూన్ బటర్ పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి మనం వెన్న ప్లేస్ లో ఆయిల్ ని కూడా హీట్ చేసుకుని టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకోండి బెల్లం గవ్వలు చాలా సింపుల్ రెసిపీ బిగ్నెస్ కూడా ట్రై చేయొచ్చు ఈ రెసిపీని ఈ పిండిని ఎక్కువ గా కాకుండా ఎక్కువ సాఫ్ట్గా కాకుండా ఒత్తుకోండి ఇన్ కేస్ పిండి జారుగా ఉంటే గవ్వలు క్రిస్పీగా ఉండవని గుర్తించుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి వీటిని ఐదు నిమిషాల పాటు నీట్ చేసుకోండి ఈ పిండిని మూత పెట్టి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి గవ్వలు ప్రిపేర్ చేసుకోవడానికి గవ్వలపీట తీసుకోండి గవ్వలపీట లేదనుకున్న వాళ్ళు కోమ్తో కూడా గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు గవ్వలపీటకి నీట్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల గవ్వలు ఒత్తుకునేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది పది నిమిషాల పాటు నానబెట్టుకున్న మైదా పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న సైజ్ బాల్గా తీసుకొని ఒకవైపు ప్రెస్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న పిండిని గవ్వలపీట పైన పెట్టి లైట్గా ప్రెస్ చేయండి ఇలా లైట్గా ప్రెస్ చేసి రోల్ చేశారంటే గవ్వలు తయారైపోతుంది నేను వీటిని ఆల్మండ్ షేప్లో చేసుకున్నాను ఈ షేప్ ఇష్టపడని వాళ్ళు నార్మల్గా గవ్వలు ఎలా తయారు చేసుకుంటారు ఆ షేప్ కూడా చూపిస్తాను మీకు ఏది నచ్చితే అది ప్రిఫర్ చేసుకోండి బెల్లం గవ్వలు చాలా సింపుల్ రెసిపీ అండి బిగ్నర్స్ కూడా ట్రై చేయొచ్చు ఈ రెసిపీని పర్ఫెక్ట్గా వస్తుంది మీకు రెసిపీ కూడా చూశారు కదండీ నేను అన్నిటినీ ఆల్మండ్ షేప్లో తయారు చేసుకుని ఉంచుకున్నాను ఈ షేప్ మీకు నచ్చని వాళ్ళు వీడియోలో చూపిస్తున్నట్టు నార్మల్ గవ్వల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఈ గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవడం చూసారు కదండి ఇది నార్మల్గా అందరూ చేసుకునే గవ్వలు ఈ షేప్ ఇష్టపడితే మీరు ఇదే ప్రిఫర్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న గవ్వలన్నిటినీ ఇందులో వన్ బై వన్ వేసి డీప్ ఫ్రై చేసుకోండి గవ్వల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటేనే లోపలంతా నీట్గా ఫ్రై అవుతుంది బెల్లం గవ్వల యొక్క షేప్ వాటి టేస్ట్ ఇవన్నీ కంప్లీట్గా మనం మైదా పిండిని ఒత్తుకోవడంలోనే ఉంటుంది సో పిండిని కలుపుకునేటప్పుడు జారుగా లేకుండా చూసి జాగ్రత్తగా కలుపుకోండి స్వీట్ ఇష్టపడని వాళ్ళు కారం గవ్వలు చేసుకోవచ్చు ఆ రెసిపీని నేను త్వరలో పోస్ట్ చేస్తాను గవ్వలు అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక గవ్వల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇందులో ముప్పావు కప్ దంచుకున్న బెల్లం వేసుకుని కరిగించుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం నీట్గా కరిగించుకోండి జనరల్గా కొంతమంది షుగర్ పాకంతో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఈ గవ్వల్ని కానీ షుగర్ పాకం కంటే బెల్లం పాకమే హెల్త్కి మంచిది ఇది తీగ పాకం రానవసరం లేదు జస్ట్ బెల్లంని కరిగించుకుంటే చాలు ఇలా కరిగించుకున్న బెల్లంని ఒక ఫిల్టర్ యూజ్ చేసుకొని ఇంప్యూరిటీస్ అన్నిటిని ఫిల్టర్ చేసేయండి ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లంని మళ్ళీ సేమ్ బౌల్లో వేసి హీట్ చేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి బెల్లం తీగపాకం రావాల్సిన అవసరం అయితే లేదు బాగా బాయిల్ అయ్యి కొంచెం తిగ్గా అయితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా తయారు చేసుకున్న గవ్వల్ని ఈ పాకంలో వేసి కలుపుకోండి గవ్వల్ని బెల్లం పాకంలో వేసాక థర్టీ సెకండ్స్ అలా ఉంచి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి బెల్లం ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే పైన పూతలాగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది బెల్లం గవ్వలు తయారైపోయింది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్